నమస్కారం, M NEWS కి స్వాగతం. నా పేరు ఉషా. అక్రమంగా నిల్వ చేసి అమ్ముతున్న మద్యాన్ని తూర్పుగోదావరి జిల్లా పామారు పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రపురం సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. కే గంగవరం మండలం పాతకోటకు చెందిన చెల్లి చక్రధర్రావు, చెల్లి చిన్ని బాబు ఇద్దరు అన్నదమ్ములు గంగవరంలో పాన్ షాప్ నిర్వహిస్తున్న వీరు అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారని సమాచారంతో పామూరు ఎస్ఐ వినయ్ ప్రతాప్ ఆధ్వర్యంలో దాడి చేసి మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీటిలో క్వార్టర్ బాటిల్స్ 90, ఫుల్ బాటిల్ 2 ఉన్నాయి. వీటి విలువ 18,550 రూపాయలు ఉంటుందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 3 గంటల ప్రాంతంలో గంగవరం మండలం పామారు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు గంగవరం గ్రామంలో చెల్లి చక్రధర్రావు మరియు అతని సోదరుడు చిన్నబాబు వీరిద్దరూ కూడా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్గా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు, ఎక్కువ మద్దతులో నిల్వ ఉంచారు అని చెప్పి సమాచారం రావడంతో ఎస్ఐ గారు పామారు ఎస్ఐ గారు వినయ్ ప్రతాప్ మరియు ఆయన సిబ్బందితో చక్రధర్రావు మరియు చిన్నబాబు అన్నదమ్ములు వారిద్దరు దగ్గర నుంచి వారిద్దరిని అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి 90 క్వార్టర్ బాటిల్స్ మధ్యాహ్నం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక 2 ఫుల్ బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్కు సంబంధించింది. అదేవిధంగా ప్రెసిడెంట్ మెడల్ అనే 2 కంపెనీ యొక్క క్వార్టర్ బాటిల్స్ 90 బాటిల్స్ని మరియు రాయల్ ప్యాలెస్ అనే బ్రాండ్కి సంబంధించి 2 ఫుల్ బాటిల్స్ని కూడా స్వాధీనం చేసుకుని వారిద్దరిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ టోటల్ ప్రాపర్టీ వర్త్ 18,550 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. వీరిద్దరిని కూడా మా గంగవరం గ్రామంలో వీళ్ళ ఇంటి దగ్గరే పట్టుకోవడం జరిగింది. వీళ్ళు అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు, ఒక డ్రింక్ షాప్ నడుపుతున్నారని చెప్పేసి సమాచారం వచ్చింది. సో ఈ మా ప్రాపర్టీ అంతా కూడా స్వాధీనం చేసుకుని వీరిద్దరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M NEWS ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.